हाई फ्रेंड्स दीपावली स्पेषल जांग्री रेसीपी ईजीग इंटेकु एला चूदा फस्ट कप नि मिनपुन वेसको बागको नील पोस नापेक तट मूस टू अवर्स पकन पे टू अवर्स तरवा मिक् दंडते ग्रैंडर रुबु मिक् బాగ గ్రైండ్ చేసుకోవాలన్నమాట నున్నగా వచ్చేదానికి మిక్సీ జార్ వచ్చి వేడెక్కకుండా ఉండేదానికి ఐస్ క్యూబ్స్ వేసుకున్నారంటే బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా మెదుగుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా రుబ్బుకుని వేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఫస్ట్ ఆ పిండి అనేది కలుపుకున్న తర్వాత బాగా ఫ్లఫీగా వచ్చేదానికి బాగా చేతితో ఒక 5 మినిట్స్ అన్న బాగా కలుపుకోవాలి ఇలా నేను చేతితో ఎలా అయితే చేస్తున్నాను అలానే ఒకే సైడ్గా వేసుకుని కలుపుతున్నారంటే ఫ్లఫీగా వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లో జీరా కోసం ఒక కప్పు మినపప్పు అయితే రెండు కప్పులు షుగర్ వేసి ఒక కప్పు వాటర్ పోసి లేత పాకం అంతా జిగురు జిగురుగా వచ్చేంత వరకు కాంచుకోవాలి పాకం అంతా అవసరం లేదు దీనికి పాకం అంతా అది పీలవద్దు అన్నమాట స్వీట్నెస్ అనేది జాంగ్రీ ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి జిగురు మన చేతితో పడితే జిగురు జిగురుగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పాకం అనేది గట్టిపడకుండా అలానే ఉంటుంది నిమ్మరసం వేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో నూనె పోసుకుని దీనికని పైపింగ్ ప్యాక్స్ దొరుకుతాయి లేకపోతే పాలు ప్యాకెట్లు అలా యూజ్ చేసుకోవచ్చు నేను ఇలా ప్రిపేర్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను కోన్ టైప్లో ఉంటాయి పైపింగ్ బ్యాగ్స్ వేసుకుని నేను చేతితోనే తిప్పేస్తాను ఫస్ట్ కొద్దిగా కట్ చేసుకోండి మీకు తిప్పిన తర్వాత ఇప్పుడు వేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు సన్నగా వస్తుంది అందుకని నేను ఒక రెండు మూడు వేసేసి మళ్ళీ కొద్దిగా కట్ చేసుకున్నాను ఎందుకంటే కొంత జాంగ్రీ అనేది కొంచెం లావుగా రావాలనేసి ఇలా 3 రౌండ్స్ వేసుకుంటే చాలు మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోండి 3 రౌండ్స్ వేసుకున్నారంటే బటన్ జాంగ్రీ రెడీ ఈ పైన ఉన్న బబుల్స్ అంతా నిలిచిపోయిన తర్వాత జాంగ్రీ తీసుకుని పక్కనే ఉన్న పాకంలో వేసుకుంటే వేసుకుని ఒక 2-3 మినిట్స్ తర్వాత వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బటన్ జాంగ్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.